రాజకీయంగా కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిద్దలూరు మాజీ శాసనసభ్యురాలు బిడతల సాయి కల్పనారెడ్డి పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆమె నివాసంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఐవి రెడ్డి, రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సిహెచ్ రంగారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ యువ నాయకులు బిడతల అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు. విలేకరులతో సాయి కల్పనారెడ్డి మాట్లాడుతూ ఐవీ రెడ్డి గారే ఇన్ఛార్జి అని అన్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అబద్ధపు ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారు. పార్టీ ప్రతిష్టతకు బలోపేతానికి కృషి చేయడం కాకుండా పార్టీ కోసం ముందు నుంచి కష్టపడుతున్న వారిని దెబ్బతీయాలని చూడటం తగదన్నారు. పార్టీ కార్యక్రమాలు తామంతా కలిసి చేపడతామన్నారు. బట్టి పార్టీ కార్యాలయం నుంచి పార్టీ ఇన్ఛార్జీలకి ప్రత్యేకంగా నోటీస్ పాటించుకోవడానికి రావడం జరిగింది. ఐవీ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ గారు కాబట్టి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు, నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆయన చేసేటప్పుడు ఇక్కడ విధులు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే నాయకులు ఇంతవరకు ఏ విధంగా సహకరిస్తూ వస్తున్నారో ఐవీ రెడ్డి గారికి అదేవిధంగా పార్టీకి సహకరిస్తూ వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమం, నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు. కొన్ని టీడీపీ పార్టీ తరఫున కొన్ని వాగ్దానాలు చేశారు, అవి ఏ విధంగా రైతులకు అవగాహన తీసుకురావడంతో చేయడం జరిగింది. 9వ తారీఖు లోపల ఇవన్నీ కూడా జరపాలా ఆయన ఐవీ రెడ్డి గారు మీకు వివరిస్తారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా ఆయనకు సహకరించి విధులు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ సహకారంతో వీళ్ళు దిగ్విజయంగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఐవీ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 2 నుంచి 9 వరకు నిన్ను నమ్మం బాబు అనే నినాదంతో కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పారు. యువ నాయకులు పిడతల అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు లేనిపోని అపోహలు సృష్టించవద్దని చెప్పారు. తామంతా కలిసి పనిచేస్తున్నామన్నారు. నాయకులు కార్యకర్తలు ఆందోళన పడవద్దన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి కానీ అదేవిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందించడానికి ఉపయోగపడుతున్న ప్రత్యేక హోదా కానీ అదేవిధంగా పూర్తిగా అక్కా చెల్లెల డాక్టర్ మహిళా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్న అబద్ధం కానీ అదేవిధంగా ఉద్యోగ భద్రత బాబు వస్తే జాబ్ వస్తుంది, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఒక ఇల్లు కట్టిస్తాం, ప్రతి ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇస్తాం, మహిళలకు భద్రత ఇస్తాం, అదేవిధంగా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తాం. ఇవే కాకుండా 600 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందించకుండా, గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమం జరిగిందంటే కేవలం వారి కుటుంబానికి జరిగిందే కానీ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలందరికీ కూడా ఏమిటి కూడా అందించకుండా ఈరోజు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమై ఫెయిల్ అయింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో మనందరికి కూడా సంక్షేమ పథకాలు అందించాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాల నుంచి దీంట్లో భాగంగా ఈరోజు ఈ వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 3 నుంచి 7 తారీఖున ఈ తెలుగుదేశం పార్టీ యొక్క ఏవైతే వాగ్దానాలు చేశారో వారు ఏ విధంగా అయితే వెనుకపోయాలనేది చెప్పి వాటిన్నిటిపైన మనం పబ్లిక్ లేకపోవాలనేది అది పైనుంచి ఆదేశాల ప్రకారం చేయాలని చెప్తారు. మరి ఇన్ఛార్జ్గా వారికి వచ్చిన ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మరి మనం కూడా ముందుకు వెళ్దామని ఆలోచించారు.